కేంద్ర ప్రభుత్వం వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేసింది. తెలంగాణకు 416 కోట్లు నిధులను విడుదల చేయక తెలంగాణ వరద సాయం ప్రకటననైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీకి 1036 కోట్లు ఎన్డీఆర్ఎఫ్ నిధులు, అలాగే ఇటు తెలంగాణకు 416.80 కోట్లను విడుదల చేసింది. ఇక మహారాష్ట్రకు అత్యధికంగా 1432 కోట్లు విడుదల చేయక అస్సాం, బీహార్కు కూడా విడుదల చేసింది. ఇటు గుజరాత్కి 600 కోట్లు, హిమాచల్ ప్రదేశ్కు 189 కోట్లు, కేరళకు 145 కోట్లను కేంద్రం అయితే ప్రకటించింది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం వరద సహాయాన్ని ప్రకటించింది. 1036 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులను, తెలంగాణకు 416 కోట్లు నిధులను ప్రకటించింది. మొత్తం దేశవ్యాప్తంగా వరదలతో ఇబ్బంది పడ్డ 14 రాష్ట్రాలకు కేంద్రం నిధులను ప్రకటించింది. రాష్ట్ర విపత్తు నిధికి ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్ర వాటా నిధుల విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వరద ప్రభావిత రాష్ట్రాలైన అస్సాం, మిజోరం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మణిపూర్ పలు రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది కేంద్రం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వరదల్లో ఉన్న ఏదైతే వర్షాలు కురిసాయో వరదలకు సంబంధించి కేంద్రం అయితే నిధులు విడుదల చేసింది, ఏ ఏ రాష్ట్రాలకి ఎంతెంత విడుదల చేసింది శివ? ఇటీవల భారీ వర్షాల వల్ల నష్టపోయిన దాదాపు 14 రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ అలాగే హెచ్ఆర్ఎఫ్ నిధులు కింద కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మొత్తం దేశవ్యాప్తంగా ఏదైతే వరద ప్రభావిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నింటికి 5,858.60 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో మహారాష్ట్రకు 1,192 కోట్లు, అంటే మొత్తం ఉన్న 14 రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా మహారాష్ట్రలో ఎక్కువ వరదలు రావడం, ఆ రాష్ట్రానికి ఎక్కువగా నిధులు కేటాయించారు, 1,492 కోట్లు కేటాయించారు. ఇక ఆంధ్రప్రదేశ్కు, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్కు 1,036 కోట్లు కేటాయించారు, అస్సాంకు 716, బీహార్కు 655.60 కోట్లు, గుజరాత్కు 600 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ కు 189.20 కోట్లు, కేరళకు 145 కోట్లు, అలాగే ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మణిపూర్, మిజోరాం కు 21.60 కోట్లు, నాగాలాండ్ 19 కోట్లు, సిక్కింకు 23, తెలంగాణకు 416 కోట్లు, త్రిపురకు 25, పశ్చిమ బెంగాల్ కు 468 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అంటే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద, మరోవైపు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద రిలీజ్ కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. అంటే ఇటీవల వరదలు వరదలు సంభవించిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రతినిధుల బృందం వెళ్ళి అంచనా వరదల వల్ల ఎంతవరకు నష్టం జరిగిందనేది అంచనా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వ బృందం. ఆ బృందం మొత్తం పర్యటించి నివేదికను సమర్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మొత్తం 14 రాష్ట్రాలకు కలిపి 5,858 కోట్లను విడుదల చేసింది. మళ్ళా ఫర్దర్ గా కూడా మరికొంత నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుకోండి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ.